హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిటీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చుక్క కూరతోని పచ్చడి చేశాను, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ప్రతి దాంట్లో కూడా ఇట్టే కలిసిపోతుంది. పప్పు చేసుకున్నా, వేరే ఏది చేసినా, ప్రతి ఒక్క దాంట్లో కూడా సాంబారే కానీ దేంట్లోకైనా సరే పక్కన డిష్కి ఇది ఉంటే మాత్రం తింటారు ఫ్రెండ్స్. అంత బాగుంటుంది. ఓన్లీ వేడివేడి అన్నంలోకైనా కానీ ఈ పచ్చడి వేసుకుని కాస్త నెయ్యి వేసుకుంటే చాలు, సూపర్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ చుక్క కూరని చూద్దామా. ఈ టైప్లో నీట్గా ఫ్రెష్గా ఉండేదాన్ని లేతదాన్ని తీసుకోవాలి, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఒక బౌల్ పెట్టి అందులో నీళ్లు పోసి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టాక ఇప్పుడు ఆ చుక్క కూరని తీసుకునేసి మొదళ్ళు మాత్రమే కాస్త అలా కట్ చేసేసి పక్కన వేసేసి ఇప్పుడు కొరవదంతా ఏది కూడా తీసేసే అవసరం లేదు. ఎందుకంటే ఇది ఫ్రెష్ అయినది, లేతది, నీట్గా ఉండేది. కడిగి రెడీ చేసి పెట్టాను ఇసుక లేకుండా. ఇప్పుడు ఆ నీళ్ళల్లో వేసేసుకుందాం. వేసుకున్నాక ఈ కట్ చేసిన ముక్కలని ఆ నీళ్ళల్లో వేసాక ఇప్పుడు ఏంటంటే ఒకటికి 3-4 సార్లు అయితే కడగాలి. ఎందుకో తెలుసు కదా, ఎక్కడైనా ఇసుక ఉసుక ఏదైనా పురుగులు అలాంటివి ఏమున్నా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి నూనె పోసి అందులో కొన్ని ధనియాలు 1 స్పూను మినపగుండ్లు వేసి ఎండుమిరపకాయలు కూడా 10-12 తీసుకుందాం. వీటిని అన్నింటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఈ విధంగా మధ్య రకం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 చెంచా జీలకర్ర కూడా అందులో వేసుకుందాం. వేసాక వీటిని పూర్తిగా మంచి కలర్ వచ్చే విధంగా మాడకుండా చూసుకోవాలి. ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకేనా? ఇంతకు మించి మాడకూడదు. స్టవ్ ఆఫ్ చేసి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ప్లేట్లోకి వేసాక ఇప్పుడు మళ్ళా అదే బాండి అందులో పెట్టుకునేసి దాంట్లో ఇంకాస్త నూనె వేసుకుందాం. నూనె వేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చుక్క కూరని అందులో వేసుకుందాం. ఈ విధంగా వేసాక 2 టమోటాలని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకునేసి వీటిని బాగా వేగనివ్వాలి. మెత్తగా పేస్ట్ అయిపోయేదాకా వేగనివ్వాలి. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా బాగా పేస్ట్ చేసుకోవాలి, కలుపుతూనే ఉండాలి అడుగంటుద్ది. మరి మీడియం ఫ్లేమ్లో పెట్టే అవసరం లేదు, కొద్ది హైలో ఉన్నా ఏం కాదు. కొంచెం నీరు శాతం తగ్గింది అనుకున్నప్పుడు లైట్గా నీళ్ళు వేసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే కలుపుతూనే దీన్ని మెత్తగా ఈ విధంగా పేస్ట్ అయ్యేదాకా కలుపుతూనే ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టుకుందాం. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని ఎండుమిరపకాయలు ధనియాలు ఇవన్నింటినీ రోలు సిద్ధం చేసుకునేసి అందులో వేసి వీటిని ఏం చేయాలంటే మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే కచ్చా పచ్చాగా దంచేద్దాం. ఈ విధంగా చూడండి, ఒక మంచి ఈ టైప్లో కచ్చా పచ్చలాగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా గెంటి పెట్టి కలబెట్టుకోవాలి. ఎందుకంటే అడుగు నతుక్కుంటుంది. ఇప్పుడు దీంట్లో కాస్త సాల్ట్ వేసుకునేసి వెల్లుల్లి రెమ్మలు కూడా అందులో వేద్దాం. వేసి ఇవి మొత్తాన్ని కూడా పొడి కొడదాం. ఇప్పుడు కొంచెం మెత్తగా అవుతుంది అన్నట్టు. ఈ విధంగా పొడి అయిపోయినాక మళ్ళా గెంటి పెట్టి కాస్త అడుగుని కలబెట్టుకుంటూనే మధ్య మధ్యలో ఉండాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా చుక్క కూరని, ఆ పేస్ట్ అందులో వేద్దాం ఫ్రై చేసి పెట్టుకున్నదాన్ని. కానీ మాత్రం ఇది చాలా మంచి రుచిగా ఉంటుంది, ఎవరు కూడా మిస్ కావద్దు. ఆఖరు వరకు చూడండి. ఈ ప్రతి దానికి కూడా ఈ రోటీ పచ్చళ్ళకి ఈ దంచే దాంట్లోనే మంచి రుచి వస్తుంది. ఇక్కడే మిస్ చేసుకోకండి, ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఈ విధంగా ఎనుపుకోవాలి, ఎందుకంటే ఇది మెత్తగా పేస్ట్ అయింది కదా. ఈ విధంగా ఎనిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎర్రగడ్డలు తీసుకుందాం. ఎర్రగడ్డలు తీసుకునేసి ఒక్కొక్కదాన్ని 2 ఉప్పులుగా కోసుకునేసి ఒక్కొక్కటిగా అందులో పెట్టుకుంటూ దంచాలి.
ఎందుకో తెలుసా, ఒక్కసారిగా 4 వేసామనుకో జారిపోతాయి మెదగు. అందుకని ఒక్కొక్కటిగా అందులో పెట్టుకుంటూ ఈ విధంగా దంచాలి. కట్ చేసి వేసుకోవచ్చు కదా అంటారేమో, కట్ చేసిన వాటికి రుచి రాదు. ఈ విధంగా రోట్లో పచ్చట్లోనే మెదిగిన వాటికి మాత్రం ఏమి రుచి వస్తుందంటే అంత మంచి రుచి వస్తుంది. అది దంచేటప్పుడు చూస్తే మాత్రము నోట్లోంచి నీళ్ళు అట్టే వస్తాయి, అంత బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు ఈ విధంగా పూర్తిగా మెదిగిన తర్వాత దీన్ని మనం రోకలు పక్కన పెట్టేసి ఈ విధంగా తీసుకుంటూ తీసి ఒక ప్లేట్లోకి వేసేద్దాం. కానీ పచ్చడి సైజ్ చూస్తే మాత్రం ఏమన్నా నోట్లోంచి నీళ్ళు వస్తాయంటే అట్లా వస్తాయి, ఇప్పుడే తినాలి అన్నంతగా ఉంటుంది అన్నట్టు. అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడక ఎవ్వరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడక ఈ పచ్చడిని చేసుకొని తినండి, కామెంట్ రూపంలో పెట్టండి. ఓకేనా? కానీ నేను చెప్పేది కాదు, కానీ మీరు ఒక్కసారి అనుభవించి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ మొత్తం తీసి ఈ విధంగా బౌల్లోకి వేసినాక స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకుందాం. ఫ్యాన్ పెట్టుకున్నాక కాస్త నూనె వేసుకుందాం. నూనె వేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి తాలింపు గింజలు, వెల్లుల్లి రెమ్మల్ని కొద్దిగా నలిపనిలో వేసుకునేసి 2 ఎండుమిరపకాయలని మధ్యలోకి విరిసి అందులో వేసి ఇప్పుడు వీటిని కాస్త వేగనివ్వాలి. వేగిన తర్వాత లాస్ట్లో కరివేపాకు తీసుకునేసి అందులో వేద్దాం. వేసినాక దాన్ని కాస్త చిటపట్లాడించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి తీసి ఇందాక దంచిన పచ్చడి గిన్నెలో పోసేసుకుందాం. పోసినాక దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? ఈ టైప్లో ఏంటంటే చేసుకుంటే ఇది చాలా మంచి రుచి వస్తుంది. ఇది చాలా సింపుల్. దేంట్లోకైనా కానీ, టిఫిన్లోకే కానీ, ఇడ్లీలోకే కానీ, వేడివేడి అన్నంలోకైనా కానీ, రాగి సంగట్లోకైనా కానీ, దేంట్లోకైనా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, చేసుకొని తిని కామెంట్ రూపంలో పెట్టండి. ఓకేనా? మళ్ళీ వీడియోలో కలుద్దాము.